అమ్మా పాలు. ఇదిగోనమ్మా, అమ్మా బిల్లు క్లియర్ చేస్తామన్నారు. రేపు చేస్తా బాబు. అక్కర్లేదు, నేను ఇస్తాను. ఎంత? 1500 కదా. అవునండి. సార్ సార్ సార్, క్యాష్ వద్దు. దయచేసి ఏమనుకోకుండా పేటిఎం, గూగుల్ పే, ఫోన్ పే ఏదో ఒకటి చేయండి సార్. వాటర్ అయ్యి కొద్దిగా. చూడండి అనిల్ గారు, మీకా రిటైర్మెంట్ కన్ఫర్మ్ అయింది. ఈ దొంగ నోట్ల కేసులో మీ అబ్బాయికి జాబ్ రాదు. సర్లేండి, అనుకున్నవి అనుకున్నట్టు జరుగుతాయా ఏంటి? అది కాదు, మా అమ్మాయి అదృష్టవంతురాలు. అర్థమైంది, మీ బాబు ఇంటికి వచ్చి కట్ చేసుకున్నాడు, నువ్వు ఫోన్ అనే కట్ చేసుకుంటున్నావు. గుడ్ బై. కూర్చోండి, కూర్చోండి అయ్యా. ఏమయ్యా గుర్తుందా? మరో 3 నెలల్లో ఎలక్షన్ నోటిఫికేషన్ రాబోతుంది. నియోజకవర్గానికి 10 కోట్లు ఖర్చు అవుతుంది. 20 కోట్లైనా పర్లేదయ్యా, గెలవబోయేది మనమే. నీ ఎలక్షన్ కోసం ఎన్ని కోట్లైనా ఖర్చు పెట్టేస్తావు, కానీ ప్రజల కోసం నీ సొంత డబ్బు 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి బ్రిడ్జి కట్టించలేవు. ఏంటి సుబ్బారెడ్డి, మీరు చెప్పారు కదయ్యా కట్టిస్తానయ్యా. ఆ మూల ఎవరు? కృష్ణారావా? అవునయ్యా. తమ్ముడు తీసుకురాలేదే మరి? నియోజకవర్గంలో కొంచెం పనులు రాలేకపోయాడయ్యా. ఏమిటోనయ్యా, ఈ మధ్యన వారసత్వం 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 అని తెగన పడుతుంది నాకు. మీకున్నట్టుగానే ప్రేమ అభిమానం నాకు కూడా నా కూతురు మీద ఉన్నాయి. అంత మాత్రాన కూతురే కదా అని చెప్పి అధికారం ఇచ్చేస్తావా? అంతెందుకయ్యా, మీలో ఎవరు నాయకులు లేడా? మన కార్యకర్తల్లో ఎవరిని నాయకుడిని చేయలేమా? పార్టీ అధ్యక్షుడిగా ఎవరిని ఎన్నుకోలేమా? అధికారం ఇచ్చేటప్పుడు అర్హత ఉందా? అసలు చేయగలదా లేదా అని చూసుకోక్కర్లేదా? నా కూతురుగా పుట్టమే అది ఒక పెద్ద అర్హత అనుకుంటే సరే, నేను ఒప్పుకోను. అసలు నాయకుడు అన్నోడికి మోసే తత్వం ఉండాలి కదా, భరించే సత్తా ధైర్యం కూడా ఉండాలి కదా. అందుకే నేను నిర్ణయానికి వచ్చాను. అందరూ వినండి, నా నియోజకవర్గంలో మీరందరూ మెచ్చుకుంటున్నటువంటి నా కూతురు పూర్ణని స్వతంత్ర అభ్యర్థిగా, ఇండిపెండెంట్ క్యాండిడేట్గా నిలబెడుతున్నాను. నా మీద గనక అది గెలిచింది అంటే అప్పుడు డిక్లేర్ చేస్తానయ్యా నా కూతురు పూర్ణని సీఎం క్యాండిడేట్గా. ఎన్నికల్లో సొంత కూతురు మీద పోటీకి నిలబడ్డ తండ్రి, దేశ చరిత్రలో కొత్త రాజకీయాలకు శ్రీకారం చుట్టిన సీఎం జవహర్ రెడ్డి. అమ్మ ముసలాడా, మళ్ళీ దెబ్బేశాడా? ఈసారి కూడా మనకు అధికారం కష్టమే.
వాడే అధికారం తగ్గించుకుంటాడు. వాడనుకున్నట్టుగానే తన కూతుర్ని సీఎం పదవిలో కూర్చోబెడతాడు. అలా జరగడానికి వీల్లేదు. ఏదో ఒకటి చేయాలి.